రాయలసీమ, ఉత్తరాంధ్ర, పశ్చిమ గోదావరి జిల్లా ఈ మూడు ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల్లో నెలకొని ఉంది. పవన్ పుట్టిన సొంత జిల్లా కావడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే కొల్లేరు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితుల సమస్యలు, ఆక్వా రైతులకు సంబంధించిన సమస్యలను పవన్ పూర్తిగా అవగాహన చేసుకున్నారని, తగిన పరిష్కారం ఆలోచిస్తున్నారని అంటున్న జనసేన కన్వీనర్ హరిప్రసాద్తో మా ప్రతినిధి బ్రహ్మం ఫేస్ టు ఫేస్. ఇప్పటికే మూడో విడతగా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో సంబంధించి ప్రజా పోరాట యాత్రలో భాగంగా ఈరోజు ఏలూరులో ప్రారంభించడం జరిగింది. అయితే ఈరోజు సంబంధించి చూసినట్లయితే వివిధ వర్గాలతో, వివిధ యూనియన్స్ కావచ్చు, లేకపోతే ప్రజా సంఘాలు కావచ్చు, లేకపోతే వివిధ వర్గాలతో సంబంధించి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆయన బిజీగా గడుపుతారు. రేపటి నుంచి ఆయన యాత్ర అయితే కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మనతో మాట్లాడితే జనసేన పార్టీ మీడియా కన్వీనర్ మనతో. సార్, పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది సార్ జిల్లా? ఈరోజు ఇక్కడ ఈ సమావేశంతో పర్యటన ప్రారంభమవుతుంది. ఏలూరులో దాదాపు మూడు రోజులు బస్సు ఉంటుంది. ఇక్కడి నుంచి దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి, అదేవిధంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఉంటాయి. దాంతోపాటు ఇంటర్నల్ మీటింగ్స్, ఇండోర్ మీటింగ్స్ కూడా ఉంటాయి. ఇంటర్నల్ మీటింగ్స్ అంటే పార్టీ కార్యకర్తలు, పార్టీ మహావిభాగంతోనూ, పార్టీ లీగల్ సెల్తోనూ, పార్టీ యువజనులతోనూ మీటింగులు ఉంటాయి. అదేవిధంగా రైతులు, వివిధ వృత్తుల వారు, ఆటో డ్రైవర్లు, ఇలా రెల్లి కులస్తులు, రకరకాల గ్రూపుల వారు పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారు. వారందరికీ అపాయింట్మెంట్ ఇచ్చాము. ఈ మూడు నాలుగు రోజుల్లో ఈ మీటింగులన్నీ జరుగుతాయి. అనంతరం జంగారెడ్డిగూడెంకి వెళ్తాము. అక్కడి నుంచి ఈ జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న పోలవరం సార్, ఇప్పటికే ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పుట్టినటువంటి జిల్లా అవుతుంది. అయితే ఇక్కడ నుంచి, ఏలూరు నుంచి కూడా ఓటు నమోదు చేసుకోవడం జరిగింది. అయితే స్పష్టంగా ఇక్కడ ఉన్న ప్రజలు ఈయన ఇక్కడ చేస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. ఆయన పోటీ చేసే అవకాశం ఉందంటారా ఏలూరు నుంచి కానీ జిల్లా నుంచి? పవన్ కళ్యాణ్ గారు తమ ప్రాంతంలో పోటీ చేయమని ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల నుంచి విన్నపాలు ఉన్నాయండి. అయితే ఎక్కడి నుంచి పోటీ చేయాలి, రాజకీయ పరంగా ఎక్కడి నుంచి పోటీ చేస్తే పార్టీకి అది లబ్ధి చేకూరుస్తుందన్న ఒక అంచనాలు పార్టీలో అధ్యయనం జరుగుతున్నాయి. అందులో వెస్ట్ గోదావరి కూడా ఉంది. ఏ నియోజకవర్గం అనేది ఇప్పటికప్పుడే చెప్పలేం, కానీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలి ఇక ఈ ప్రాంతం నుంచి అని ఒక బలమైన డిమాండ్ వెస్ట్ గోదావరి నుంచి ఉంది. అది ఆయన కన్సిడరేషన్లో ఉంది. సార్, ఇప్పటికే ఇటు జిల్లా వ్యాప్తంగా చూసినట్టు ఇటు ఇటు కొల్లేరు సమస్య కావచ్చు, లేకపోతే పోలవరం సమస్య కావచ్చు, లేకపోతే ఇటు మెట్ట ప్రాంతంలో ఉన్న కొన్ని సమస్యలు, అదే ఆక్వా సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏ విధంగా స్పందించబోతుంది? అయిపోయింది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి సమస్య మీద పవన్ కళ్యాణ్ గారికి అవగాహన ఉందండి. కొల్లేరు సమస్య తీసుకుంటే అది ఒక ప్రత్యేకమైన సమస్య. ఎందుకంటే కొల్లేరు మీద సుప్రీంకోర్టు ఒక సాధికారిత కమిటీని వేసింది, కొన్ని ఆదేశాలను, కొన్ని నియమ నిబంధనలను రూపకల్పన చేసింది. ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా ఏ హామీ అయినా ఉండాలి, లేకపోతే అది అమలు చేయడం సాధ్యం కాదు. అటువంటి సాధ్యమయ్యే హామీలను రేపు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతం పర్యటన వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం వాసులకు ఇస్తారు. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ మొత్తం మీద మూడో విడత ఏదైతే యాత్ర ఉందో, యాత్ర 12 రోజులు సాగుతుంది. అదేవిధంగా మూడు ప్రాంతాల్లో ఆయన బస్సు చేస్తారని చెప్తున్నారు. అదేవిధంగా జిల్లాలో ప్రధానంగా చూసినట్లయితే ఇది కొల్లేరు సమస్య కావచ్చు, లేకపోతే పోలవరం సమస్య కావచ్చు, లేకపోతే ఆక్వా సమస్యలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా సమగ్రంగా ఆయన అవగాహన చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేస్తారని చెప్తున్నారు. మరో పక్కన చూసినట్లయితే ఇటు ఇప్పటికే 8 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ యాత్ర చేయడం జరిగింది. మరొక 7 నియోజకవర్గాల్లో కూడా ఆయన పర్యటిస్తారని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఆయన పవన్ కళ్యాణ్ ఏ ప్రాంతంలో, ఏ జిల్లాలో ఆయన పోటీ చేస్తారని ఉత్కంఠకు ఏలూరులో ఇప్పటికే ఆయన ఓటర్ నమోదు చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన ఏలూరు నుంచి చేసే అవకాశం ఉందని ఇక్కడ ఉన్నటువంటి మీడియా కన్వీనరు చెప్తున్నారు. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ యాత్ర సంబంధించి.